దేవుని యొక్క మహా కృపను బట్టి మరొకసారి మనం ఈ విధంగా సమావేశమై దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి పరమదేవుడు చూపిన కృపకై తండ్రైన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాను. మరొకసారి అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు కలిగిన వారమై గుమ్మములలో ప్రవేశించవలసిన వారై ఉన్నారు. అందుకొరకు వస్త్రములు ఉతుకుకొనుట, శుభ్రం చేసుకొనుట, అది బాప్తిస్మంలో జరిగే కార్యక్రమం. వస్త్రములు ఉతకబడ్డాయి, శుభ్రం చేయబడ్డాయి అనేది ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగతంగా తమ అనుభవంలో తెలుసుకునే సంగతే. ఎప్పుడైతే బాప్తిస్మం పొందారో, వస్త్రములు ఉతకబడ్డాయో, పాప క్షమాపణ జరిగిందో, మనస్సాక్షి మన వస్త్రములు ఉతకబడిన సంగతి మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉతకముతో, అది స్నానము చేసిన శరీరములు గలవారు. నిర్మలమైన ఉతకంతో స్నానం చేసిన శరీరములు అంటే బాప్తిస్మం పొందారు. అప్పుడు ఏం జరుగుతుందంట, మనస్సాక్షికి కల్మషం తోచదు. మనస్సాక్షికి కల్మషం తోచదనంటే మనస్సాక్షికి పాపముల యొక్క జ్ఞప్తి ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:2 అలాగు చేయగలిగిన ఎడల అదనమాట, మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక అన్నాడు. అందువలన మన వస్త్రములు శుద్ధీకరింపబడ్డాయో లేదో మన మనస్సాక్షి చెప్తుంది. మన మనస్సాక్షి ఎప్పుడైతే మన వస్త్రములు శుద్ధీకరింపబడ్డాయి అంటే మన పాపములు క్షమింపబడ్డాయి, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనము కడుగుబడ్డాం అనే సంగతి విశదమైన తర్వాత ఆదాములాగా దేవుని స్వరం విని భయపడి దాక్కునే పని ఉండదు. నేను జీవవృక్షానికి హక్కు కలిగిన వాణ్ణి, ధైర్యంగా ఆ గుమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు. మలిన వస్త్రాలు ఉండవు, మలిన వస్త్రాలు తీసివేయబడి పవిత్రమైన వస్త్రాలు ధరించుకున్నటువంటి వ్యక్తిగా ఆ రోజు జకర్యాకు జరిగిన అనుభవం. జకర్య గ్రంథం 3:3 నుండి అది కరెక్ట్గా చదువు. యెహోషువా మలిన వస్త్రములు ధరించిన వాడై నిలబడి ఉండగా, అదిగో యెహోషువా, జకరి గ్రంథంలో యెహోషువా ప్రధాన యాజకుడు, అతడు మలిన వస్త్రములు ధరించుకొని ఉన్నాడు.
ఇతను మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించాను. నేను నీ దోషాన్ని పరిహరించి అదనమాట మళ్ళీ బట్టలు తీసివేయడం అనంటే దోషములు పరిహరించడం పాపములను క్షమించడం మళ్ళీ బట్టలను తీసివేసి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించుకోవడం అంటే దోషాలు పరిహరింపబడ్డాయి పాప క్షమాపణ జరిగింది మనసాక్షికి పాపజ్ఞప్తి లేదు ఆదాము వలె ఇంక మనం భయపడకుండా వెళ్ళి గుమ్మము దగ్గర నుంచున్నాడు గుమ్మము దగ్గర నుంచున్నప్పుడు పరిస్థితి ఏంటంటే మళ్ళీ బట్టలు లేవు ఇంకా ప్రశస్తమైనటువంటి వస్త్రాలు వస్త్రములు ఉతుక్కొని ఉన్నాడు ఉన్న తర్వాత కెరేబులు గుర్తించారు ఇతడు ఆదాము వంటి వాడు కాదు ఖడ్గజ్వాలలు గుర్తించాయి ఆదాము పోలిక కాదు అందువలన ఖడ్గజ్వాలలు తొలగిపోయాయి కెరేబులు సాధారణంగా ఆహ్వానించేశారు లోపలికి లోపలికి వచ్చేసాయి గుమ్మాలు తెరిచేశారు లోపలికి వచ్చేసాయి వచ్చిన తర్వాత అది దేవుని సన్నిధి ఆయన సముఖము ఆయన సింహాసనము గొర్రెపల్లి యొక్క సింహాసనము ఉన్న చోటు జీవవృక్ష ఫలం జీవవృక్షం నది ఈవల నుండి ఆవల వరకు వ్యాపించేసినది ఎటు చూసినా పండ్లే పెద్ద వృక్షం ఎంతమంది వచ్చినా సరిపోతాయి ఆ పళ్ళు అంత పెద్ద వృక్షం చెట్టు రెండో పండ్లు కానీ కోసుకొని తినడానికి వీళ్ళు ఉండదు హక్కు కలిగిన వాడే గుమ్మంలో ప్రవేశించాడు జీవవృక్ష ఫలం దగ్గరే చెట్టు దగ్గరే ఉన్నాడు కోసుకొని తినడానికి ఉండదు కారణం ఏంటంటే దానికి సొంతగాడు ఒక ఆయన ఉన్నాడు ఓనర్ ఆయన భుజింపునిస్తే భుజించగలుగుతారు తప్ప ప్రవేశించినంత మాత్రాన భుజించేసే అవకాశం ఉండదు అది కార్యక్రమం చూడాల్సి వస్తుంది ఇప్పుడు నా పరిస్థితి అది మీ పరిస్థితి కూడా అదే పెద్ద వృక్షం ఫలాలు కళ్ళారా చూడాల్సి వస్తుంది భుజించడానికి కోరిక దాని రుచి ఎలాగుంటుందో ఆస్వాదించాలనే ఆకాంక్ష తిని నిరంతరము జీవించాలనే వాంచ కానీ పండు మీద చేయటానికి కూడా అర్హత లేదు నాకు మీలో ఉందా ఎవరికి లేదు చెప్పాడు పరమదేవుడు మమ్మల్ని రానిచ్చావు మా వస్త్రాలు ఉతుక్కొనిచ్చావు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మమ్మలను శుద్ధీకరించావు పవిత్రపరిచావు యెహోషువా యొక్క మలిన వస్త్రాలు తీసివేసి దోషములు పరిహరించినట్లుగా మా పాపములను తీసివేసి మాకు ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఇచ్చేసావు గేట్ ఓపెన్ అయిపోయింది మేము లోపలికి వచ్చాం చెట్టు ఉంది పండ్లు ఉన్నాయి రుచి చూడాలని ఉంది నీకు రుచి చూడాలని ఉంటే ఇప్పుడు మొదలవుతుంది నీ జీవితం నువ్వు ఆదాము వలె ఓడిపోకుండా ఉంటే తినటానికి అవకాశం ఇస్తా ఆదాము తోటలో ఉన్నాడు తినటానికి అవకాశం ఉన్నా తినలేకుండా మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని కోరుకొని పోగొట్టుకున్నాడు అవకాశాన్ని ఇప్పుడు నీకు హక్కు దొరికింది లోపలికి వచ్చావు లోపలికి వచ్చినంత మాత్రాన పండు మీద చేయటానికి వీల్లేదు నేను భుజింపనిస్తాను నేను భుజింపనిచ్చే విధంగా
నువ్వు జయం పొందగలిగిన వాడివై ఉండాలి. ఆదాము భుజింపకపోవటానికి గల కారణం అతను ఓటమి. నువ్వు భుజించటానికి కారణము నీ విజయమై ఉండాలి అన్నాడు పరమదేవుడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. అదిగో జయించువానికి అది దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. కాబట్టి దేవుని సింహాసనము, ఆయన గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఉన్న చోటు జీవవృక్ష ఫలం ఉంది, దానిని భుజింపనిస్తాను. ఎవరికి అవకాశం? జయించిన వాడివైతే భుజిస్తావు, జయించకపోతే భుజించటానికి వీళ్ళుండదు. ఆదాము వలె ఆ అవకాశాన్ని చేజార్చుకున్నవాడు అయి ఉంటావు అని చెప్పేశాడు. ఆదాము ఓడిపోయినవాడు, ఓటమి పాలైనవాడు. ఆదాము శోధన జయించలేక ఓడిపోయినవాడు. ఆయనకి ఎదురైన శోధన మరి ఎలాంటిదో అతనికి అనుభవం తప్ప మనకు అనుభవం కాదు. కానీ శోధన జయించి అతడు విజయవంతుడిగా నిలవబడినవాడు కాదు, ఓడిపోయినవాడు. 100 సంవత్సరాలు చూశాడు ఆ చెట్టుని, ఏ రోజు తినాలనిపించలే ఆ మనిషికి. జీవించాలని వాంఛ కలిగిన వాడు కాదు ఆదాము. ఆదాము తోటలో నుండి వెళ్ళగొట్టబడే సమయానికి 130 సంవత్సరాలు, అంటే ఇంచుమించు 100 సంవత్సరాలు తోటలో ఉన్నాడనే కదా. ఈ 100 సంవత్సరాల సమయంలో ఏ రోజు నీకు వాంఛ కలగలేదా? ఏం వాంఛ? జీవవృక్ష ఫలాన్ని భుజించి నిరంతరము జీవించాలనే కోరిక కలగలేదా? కలగలేదు. తన భార్య ఆదాము ఇద్దరూ కలిసి ఏదైనా తోటలో 8 సంవత్సరాలు ఉన్నారో ఇద్దరికీ ఆ వాంచలేదు, వాంచలేదు. వాళ్ళు జీవవృక్ష ఫలాన్ని తినకుండా అర్హత కోల్పోవటానికి కారణాల్లో ఒకటి నిరంతరము జీవించాలని వాంచ వాళ్ళకి లేదు, లేదు. అదొక కారణం. ఖచ్చితంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటనంటే, విజయం పొందటానికి ఆదాము వలె ఓడిపోకుండా జీవించటానికి నిరంతరము జీవించాలనే వాంఛ దృఢంగా ఉండాలి మన మనసుల్లో. వాంఛ దృఢంగా ఉండాలి, నిత్య జీవాన్ని ఆకాంక్షించాలి, దేవుని సహవాసాన్ని పరలోకాన్ని కోరుకోవాలి. వేటి వైపు మన మనసు పరిగెడుతుంది? మన హృదయం దేన్ని వాంఛిస్తుంది, దేన్ని కోరుకుంటుంది? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆదాము ఏదైనా తోటలో ఉన్నాడు, మనం క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నాం. ఆదాముకు అందుబాటులో జీవవృక్ష ఫలం ఉంది. నేడు మనము జీవవృక్ష ఫలానికి హక్కు కలిగిన వారమే ప్రవేశించాం అనేది మన నమ్మకం కదా. ఏం కోరుకుంటుంది నీ మనసు? నీ హృదయం ఏం వాంఛిస్తూ ఉంది? నీ మనసు వేటిపైన కేంద్రీకరించుకున్నావు? ఒకవేళ ఆదాము ఆశించినట్టుగా
లోక సంబంధమైన దాన్ని ఆశిస్తే మాత్రం ఆదాము ఓడిపోయినట్టుగా ఓడిపోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప జయం పొందడానికి వీలుండదు. అందువలన హృదయం ఏమి కాంక్షించాలంటే లోకాన్ని కాదు, హృదయం దేన్ని కాంక్షించాలంటే లోకం పైన విజయాన్ని కాంక్షించాలి, లోకం పైన జయం పొందాలని ఆశపడాలి. యోహాను మొదటి పత్రిక 2:16 లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ కూడా గతించిపోతుంది. లోకం ఉండదు, లోకంలో ఉన్న ఆశ కూడా గతించిపోతుంది. నీ ఆశ ఏంటి మరి, నీ కోరిక ఏంటి మరి లోకం పైన? ఒకవేళ లోకంపై కోరుకుందా, ఒకసారి చూడు లోకంలో ఉన్నదింటో. ఆ రోజు ఆదాము కంటికి కనబడిందే నీ కంటికి కనబడుతుంది లోకంలో. శరీరాశ నేత్రాశ జీవపుడం అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవి. చూపునకు రమ్యంగా ఉందంట నేత్రాశ. శరీరాశ తినటానికి మంచి పండు అది అనిపించింది శరీరానికి కలిగిన కోరిక. జీవపుడంబం మా పొజిషన్ మారిపోతుంది. ఏం మారిపోతుంది పొజిషన్? దేవతల వల్ల అయిపోతాం. జీవపుడంబం మోసపోయాడు, ఓడిపోయిన వాడిగా చేజార్చుకున్నాడు జీవవృక్షాన్ని. ఇప్పుడు మన హృదయం దేన్ని వాంఛిస్తుంది, దేని కోరుకుంటుంది మన హృదయం? మిమ్మల్ని సమాధానం చెప్పమని అడగట్లేదు. ఒకసారి మీ మనసును ప్రశ్నించండి, మీ హృదయాన్ని తట్టి అడగండి, హృదయమా నువ్వు ఏం కోరుకుంటున్నావు, మనసు దేన్ని వాంఛిస్తూ ఉంది? ఒకవేళ లోకాన్ని లోక స్నేహాన్ని వాంఛిస్తే ఉపయోగం ఉండదు. జీవవృక్ష ఫలాన్ని కనీసం ముట్టుకోవటానికి కూడా పరమదేవుడు అవకాశం ఇవ్వడు. అందువలన ఇప్పుడు లోకాన్ని జయించాల్సిన అవసరం ఉంది. ఆదాం వలె ఓడిపోకుండా లోకాన్ని జయించాల్సిన సవాలు ఇప్పుడు మన దగ్గర ఉంది, మన ముందుంది. లోకాన్ని జయించాలా? ఏ విధంగా లోకాన్ని జయించగలం? లోకాన్ని జయించడానికి ఏదైనా సాధనం ఉందా, ఏదైనా ప్రిన్సిపల్ ఉందా, సూత్రం ఉందా? జాగ్రత్తగా గమనించండి, ఈ ప్రాసెస్ కరెక్ట్గా జరిగితే లోకాన్ని జయిస్తాడు. నీ జన్మ సరి అయినదైతే లోకాన్ని జయించగలుగుతావు. నువ్వు దేవుని మూలముగా పుట్టినవాడు అయితే లోకాన్ని జయించగలుగుతావు. ఇబ్బందిగా ఉందా? పర్వాలేదు, గ్రంథంలో చూద్దాం. 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అన్నాడు. కాబట్టి దేవుని మూలముగా ఎవరైతే పుడతారో వారు లోకాన్ని జయిస్తారు. ఆదాము దేవుని చేత సృష్టింపబడినవాడు. అందువలన ఆదాముని లూకా సువార్తలో యేసుప్రభు వంశావళి మాట్లాడుతూ 3:4
ఆదాము దేవుని కుమారుడు అన్నాడు. ఆదాము దేవుని కుమారుడు, దేవుని చేత సృష్టింపబడిన వాడే. కానీ ఆదాము లోకాన్ని జయించలేకపోయాడు. కానీ దేవుని మూలముగా పుట్టే ఒక గొప్ప ఏర్పాటు పరమదేవుడు తన కృపలో అనుగ్రహించాడు మనుషులకు. అలాగూ దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంట, లోకాన్ని జయిస్తారు. దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. అందుకే చెప్పాను ఇది కరెక్ట్గా జరగాలి, కరెక్ట్గా జరగాలి. దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. దేవుని మూలముగా పుట్టడం అని అంటే, ఒకసారి మనం చదువుతాం మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో నుండి, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక సహోదర ప్రేమ కలిగి, అదనమాట. కాబట్టి దేవుని మూలముగా పుట్టడం అని అంటే అక్షయ బీజము నుండి పుట్టడం, దేవుని వాక్యమును అక్షయ బీజము నుండి పుట్టడం. ఏదో ఆ రోజు పూనకం వచ్చిందండి, ప్రసంగం వినగానే ఏమొచ్చింది, పూనకం వచ్చింది. ప్రసంగం వినగానే పూనకం వచ్చిందండి. ఆ పూనకంలో మరి నేను చెయ్యెత్తాను, నన్ను ముంచి తీశారు. పూనకాలతో పుట్టరో దేవుని అక్షయమగు బీజము నుండి పుడతారు మనుషులు. అలాగ పుట్టినవారు దేవుని మూలముగా పుట్టినవారు, కరెక్ట్గా వాక్యానుసారంగా బాప్తిస్మం. అపొస్తలులు నిర్ణయించిన క్రమంలో బాప్తిస్మం, వాళ్ళు బోధించిన క్రీస్తు ప్రభువును విశ్వసించి బాప్తిస్మం. ప్రభులో ఏముందో అది కరెక్ట్గా తెలుసుకున్న బాప్తిస్మం. దేవుని మూలముగా పుట్టినవారు, దేవుని అక్షయమగు వాక్యమని బీజము నుండి పుట్టినవారు అన్నాడు అన్నమాట. అలాంటి వాళ్ళు లోకాన్ని జయించడానికి వీలుంటుంది. దేవుని మూలముగా పుట్టినవారు లోకాన్ని జయిస్తారు అని చెప్పేశారు. ఎక్కువ పత్రిక 18వ వచనంలో, ఎవరు దేవుని మూలముగా పుట్టినవారు? ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన. కాబట్టి దేవుడు ఎవరిని కంటాడో వాళ్ళు లోకాన్ని జయిస్తారు. దేవుడు ఎవరిని సృష్టించారు? ఆ రోజు ఆదామును సృష్టించారు, లోకం జయించలేకపోయాడు. క్రొత్త సృష్టి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడనంటే, తన సంకల్పం ప్రకారము సత్యవాక్యం వలన అక్షయమగు బీజాన్ని ఇంజెక్ట్ చేసి ఆ బీజము వలన ఆయన కంటున్నాడు. దేవుడు ఎవరిని కంటారో వాళ్ళు లోకాన్ని జయిస్తారు. దేవుడు ఎవరిని కంటారో వాళ్ళు లోకాన్ని జయిస్తారు. అందువలన లోపలికి ప్రవేశించిన తర్వాత చెట్టు అందుబాటులోనే ఉంది, ఫలాలు అందుబాటులోనే ఉన్నాయి, కానీ ముట్టుకోవటానికి వీల్లేదు. ఆ యజమానుడు పూజించడానికి అవకాశం ఇస్తే పూజించడానికే, కానీ
స్వతంత్రంగా ఎవరు పడితే వాళ్ళు కోసుకొట్టి తినడానికి వీలు లేని పరిస్థితి. చెప్పేశాడు జయించిన వాడు జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాను, ఎవరిని పడితే వాళ్ళని భుజింపనివ్వను అన్నాడు. సరే నేను జయిస్తాను దేవా, ఏం జయించమంటావు, ఏమి జయించమంటావా? ఏమి జయించాలని అంటే నువ్వు లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించడం నా వలన అవుతుందా? అది కదా మనుషుల మధ్య నేడు సవాలు. లోకాన్ని జయించడం నా వలన అవుతుందా? నేను లోకంలో ఉన్నాను కదా, లోకం జయించడం నా వల్ల ఎలాగవుతుంది? నువ్వు సరిగా పుడితే లోకాన్ని జయించగలిగిన వాడు అవుతావు. నువ్వు దేవుని మూలముగా పుట్టినవాడు అయితే లోకాన్ని జయిస్తావు. దేవుని వాక్యమును అక్షయ బీజం వల్ల దేవుడు నిన్ను కంటే లోకాన్ని జయిస్తావు అన్నాడు. అవునా? అందులో ఏం సీక్రెట్ ఉంది? దేవుని వాక్యం వల్ల అక్షయ బీజం వల్ల దేవుడు కంటే నీలో విశ్వాసము చెక్కు చెదరకుండా ఉంటుంది. అది విషయం. విశ్వాసము వాడబద్దలైపోయినట్టు ఉండదు, చెక్కు చెదరకుండా ఉంటుంది. చదివేసేద్దాం నాన్న. మొదటి యోహాను పత్రిక 5:4 చదవవా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసమే లోకమును జయించిన విజయం ఏంటంట? విశ్వాసం. విశ్వాసంతో లోకాన్ని జయిస్తాడు. చెక్కు చెదరకుండా ఉంటుంది విశ్వాసం. ఈ విశ్వాసం ఏం చేస్తుంది అని అంటే లోకం జయిస్తుంది, లోకం ఇతని ముందు ఓడిపోతుంది అన్నమాట. అందువలన లోకమును జయించే స్థాయిలో ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల విశ్వాసం కలిగిస్తుంది. దేవుని మూలముగా పుట్టిన వారికి వాళ్ళు జయించిన వారై ఉంటారు. జై జీవితాన్ని గడిపి జీవవృక్షానికి హక్కు కలిగిన వారై ఉంటారు. అందువలన జీవవృక్షానికి హక్కు కలిగిన వారు దేవుడు దాన్ని భుజింపనివ్వాలనంటే జయం పొందాలి. అందులో మొదటిది లోకం పైన జయం. ఎలా జయం పొందుతావు చింటూ లోకం పైన? విశ్వాసంతో, దేవుని కుమారునిదల విశ్వాసంతో. అది పోకూడదు. ఇప్పుడు సమస్య అదే. అపవాది ఎక్కడ కొడుతున్నాడంటే కరెక్ట్గా గురి చూసి గొలియాతుని దావీదు నొసటను కొట్టినట్టు ఎక్కడైతే విశ్వాసానికి ఆయువు పట్టుందో అక్కడ కొడుతున్నాడు క్రీస్తు సంఘాల్లో. ఇప్పుడు కొట్టాడు, చెదిరిపోయింది విశ్వాసం. ఇంకేం జయిస్తాను? జయించడానికి లేదు, ఏమీ లేదు, అయిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లోకాన్ని జయించాలి. ఇక రెండవ సంగతి, శరీరాన్ని జయించాలి. శరీరాన్ని జయించాలి. దేవుడు ఆయన తన జ్ఞానం చేత తన విమోచన సంకల్పంలో మనుషులకు దేహం అవసరమని ఇచ్చాడు. అవసరం కానిది కాదు దేహం. ఎందుకండి ఈ దేహం అంటారు? దేవునికి తెలియదా ఎందుకో ఈ దేహం? రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటప్పుడు ఇదెందుకు ఇది? సంగతి ఏంటనంటే నిన్ను దేవుడు ఒక దేవదూతలాగో, ఆయన సముఖంలో సేవ చేసే ఆత్మల్లాగో చూడాలనుకుంటలే. మహోన్నతుడైన దేవుడు మానవుల పట్ల ఆయన ఆకాంక్ష ఏంటనంటే విజయవంతులైన కుమారులుగా చూడాలనుకుంటున్నారు.
జయం పొందినటువంటి వారుగా చూడాలనుకుంటున్నారు. ఈ భాగ్యం లోకంలో దేహంలో బ్రతికి విజయ పతాకం ఎగరవేసే భాగ్యం మిఖాయేలుకు లేదు. ఉందా? లేదు. ప్రధాన దూతైన మిఖాయేలు ఉండదు. దేవుని సందేశాన్ని మనుషులకు అందజేసే గాబ్రియేలుకు లేదు. విజయం పొంది జయ జీవితాన్ని గడిపి ప్రభుతో పాటు విజయం పంచుకునే అవకాశం లేదు. చెప్పేశాడు, మీరందరూ సేవకులు. మరి పరలోకం, ఈ నిత్య జీవం, ఇంత గొప్ప ఏర్పాటు, ఇవన్నీ ఎవరికి? మన భాషలో చెప్పుకోవాలని అంటే పరమదేవుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పింది. మరి జీవవృక్ష ఫలాలు ఎవరికి? జయించిన వాళ్ళకి. వాళ్ళు జయించాలంటే దేహం అవసరం. జయించడానికి దేహం అవసరం. ఈ దేహాన్ని జయించి ఈ జీవవృక్ష ఫలాన్ని జయించడానికి పరమదేవుడు ఏం చేశాడనంటే, ఈ దేహంలో మనం నివసిస్తూ దీనిని జయించే గొప్ప వెసులుబాటు కల్పించాడు మనకి. అవకాశం అది వాస్తవానికి వెసులుబాటు కల్పించాడు. మనం అలాగ ఆలోచించాం, దేహం ఉంది కాబట్టి ఇలా జరుగుదాం కాదు, దేహం ఉంది కాబట్టి ఇలా జరగడం కాదు. నీకు దేహం ఇచ్చింది దాన్ని జయించి లోపరుచుకోవటానికి, దాన్ని జయించి లోపరుచుకోవటానికి. దేహం ఉంది కదండి, ఏం చేయాలి? దేహం ఉంది కదండి, భోంచేసాం, ఇప్పుడు నిద్ర వస్తుంది, సహజం కదా. ఆ సహజమని దేవుడికి తెలియదా? దేవుడికి తెలియకే ఇలాంటి మధ్యాహ్నం మీటింగ్లు కూడా పెట్టారా? తెలియకే సమయమందు అసమయమందు అన్నాడా ఆయన? నీ విజయం ఏ పాటిదో తెలుసుకోవటానికి. అందువలన దేహాన్ని జయించాల్సిన అవసరం ఉంది. చదువుతాం గల్తీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం 16వ వచనంలో నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షిస్తూ ఉంటాయి. అది సంగతి. శరీరం ఎందుకనంటే శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి విరోధంగా ఆపేక్షిస్తూ ఉంటాయి. శరీరం ఒకటి కోరుకుంటే ఆత్మ ఇంకొకటి కోరుకుంటూ ఉంటుంది. ఈ పోరాటంలో జయం నీ ఓటు ఎవరికేస్తావు? ఈ పోరాటంలో నీ ఓటు ఎవరికేస్తావు? దానిపైన నీ విజయం ఆధారపడి ఉంటుంది. ఈ పోరాటంలో ఓటు శరీరం మీద గుద్దేశాడంట. ఎవరు ఓడిపోయారు? లోపల ఉన్న ఆత్మ ఓడిపోయాడు. ఓడిపోయి నువ్వు ఆదాం పక్క నెల నుంచి అన్నాడు అంతే దేవుడు. అంతకుమించి పెద్ద విశేషమే ఉంటుంది. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమును ఒకదానికొకటి విరోధంగా అపేక్షిస్తూ ఉంటాయి. ఈ పోరాటంలో శరీరాన్ని జయించగలగడం అవసరమైనటువంటి సంగతి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:12 వచనంలో కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు. మనం శరీరానికి ఏం రుణస్థులం కాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి సంగతి. మనం ఈ శరీరానికి రుణపడలేం. ఈ దేహాన్ని మనకిచ్చిన దేవునికి రుణపడి ఉన్నాం. ఈ జీవితాన్ని మనకిచ్చిన దేవునికి రుణపడి ఉన్నాం. తన స్వరూపంలో తన పోలికలో మనల్ని సృజించిన మన దేవునికి మనం రుణపడి ఉంటాం. అంతేగాని దేహానికి రుణపడిన వారు ఇంకా
మనలను తన రక్తము చేత కొని పవిత్రపరిచి దేవునికి ఒక రాజ్యముగాను యాజక సమూహంగా చేసిన ప్రభువైన యేసుకు మనం రుణపడున్నాం. అంతేగాని దేహానికి మనం రుణస్థులు కాం. లోకం ఏమనుకుంటుంది అని అంటే మనం ఈ దేహానికి రుణపడి ఉన్నాం కాబట్టి దేహానికి సేవ చేద్దాం అనుకుంటుంది. ఈ దేహం చెప్పినట్టు విందాం, మనం ఈ దేహానికి రుణపడి ఉన్నాం కాబట్టి దీనికి ఏ కష్టం రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు, ఏ ఆయాసం రాకూడదు. దీనికి కావలసినవన్నీ సమకూర్చేద్దాం, అవసరం లేదు, అవసరం ఉండదు. ఈ దేహం మనం దేహానికి మనం రుణపడలేము అది చాలా జాగ్రత్తగా గుర్తించుకోవాల్సిన సంగతి. చదివేశాను అన్న. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులము కాం. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల అదుగో చావవలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శరీరక్రియలు చంపిన ఎడల జీవించెదరు. కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తిస్తే చచ్చిపోతాం, గ్యారంటీ చచ్చిపోతాం. కాబట్టి ఏం చేయాలనంటే ఆదాములకు ఓడిపోకుండా ఉండటానికి ఆత్మచేత శరీరక్రియలను చంపేసేయాలి. ఆత్మచేత శరీరక్రియలను చంపాలి, అప్పుడు మనం జీవిస్తాం. ఒక సహోదరుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ప్రార్థించండి అన్న, నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుందని ఫోన్ చేశాడు. ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రార్థించాం. ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే అన్నాడైనా కీమోథెరపీ అంట. ఏం చేస్తారు కీమోథెరపీలు అంటే ఏదో ఇంజెక్షన్స్ చేసి వాటితో క్యాన్సర్ కణాలను చంపుతూ ఉంటారంట. ఎన్నిసార్లు చేస్తారు అన్న? 5 సార్లు చేస్తారన్న అన్నాడు. ఏ 5 సార్లు ఎందుకు, ఒకసారి చేస్తే సరిపోదా? ఆహా, అవి మళ్ళా మళ్ళా పుడతాయంట. అవి చచ్చిన మళ్ళా పుడుతూ ఉంటాయంట. అందుకోసము ఒకసారి ఇంజెక్ట్ చేస్తే మళ్ళా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంజెక్ట్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంజెక్ట్ చేసి అలా చేస్తారట. ఆ ఇంజెక్షన్స్ చేసినప్పుడు నాకు సత్తు పోతుంది, ఈ క్యాన్సర్ కణాలతో పాటు మంచి కణాలు కూడా చచ్చిపోతాయంట, అందువలన 2-3 రోజులు నేను మంచం మీద నుంచి లేకపోతున్నానని పాపం బిడ్డ చాలా బాధపడుతుండేవాడు. మన పరిస్థితి అదే, ఆత్మచేత శరీరక్రియలను చంపాలి, అది నిరంతరము జరుగుతూ ఉండాలి. చంపడం ఆపితే బ్రతుకుతుంది, మరలా చంపడం ఆపితే బ్రతుకుతుంది. ఆత్మచేత శరీరక్రియల మీద దాడి ఆపలేదనుకో మళ్ళా బ్రతికేస్తా. ఒకటి కాదు, అవి ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోతాయంట, చాలా ప్రమాదకరం. అందువలన ఆత్మచేత శరీరక్రియల్ని చంపే కార్యక్రమం నిరంతరము జరగాలి. ఏ రోజు ఆపకూడదు, ఏ గడియ ఆపకూడదు, ఏ క్షణము కూడా ఆపకూడదు. అవునా? ఎవరు నన్ను ఎక్స్పెక్ట్ని అడుగుదాం ఇలా చేయటానికి సాధ్యమైంది, నా వలన అయింది అన్న ఆయన ఒకళ్ళని అడుగుదాం అని అనుకున్నాం అనుకో, అందులో ప్రథమ స్థానంలో ప్రభు అని చేసి కనబడతాడు. ఆయన దైవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన వాడు, ఆయన మాదిరి వేసిపోయాడు. ఆ బాటలో నడిచిన ఇంకొక ఆయన కనబడుతున్నాడు, ఆయన్ని అడుగుదాం. మీకు తెలుసు
తెలుసైతే రైట్ మొదట కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో నుండి మరియు పందిమంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడను వని వాళ్ళెవలే పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అన్నాడు అన్నమాట కాబట్టి శరీరాన్ని నలగొట్టి లోపరుచుకోవడం ఆత్మచేత శరీర క్రియలు చంపడం ఆత్మ శరీరమునకు శరీరం ఆత్మకు ఒకదానికొకటి విరోధంగా ఆపేక్షిస్తూ ఉంటే డామినేటింగ్లో ఇప్పుడు ఆత్మను ఉంచాలని అంటే శరీరాన్ని నలుగ్గట్టి లోపరుచుకోవాలి నలుగ్గట్టి లోపరుచుకోవాలి వాక్యం వినేటప్పుడు మీలో ఎంతమంది నలుగ్గట్టి లోపరుచుకుంటున్నారు నా అనుభవం చెప్తాను చిన్నప్పుడు వాక్యం వినేటప్పుడు నన్ను నేను గిల్లుకునేవాడిని నిజం పుస్తకాలు పాఠ్య పుస్తకాలు చదువుతున్నప్పుడు నిద్ర వచ్చిందనుకో ఇలా తల్లిలాగానే టక్కుమని లాగేవాడిని అనమాట నిద్ర ఎగిరిపోయేది మళ్ళీ కొద్దిసేపు చదివి ఇది ఓన్లీ చదువుకోవటం వినటానికి జీవిత పోరాటంలో ఇంకెంత నలగొట్టుకోవాలి ఆ శరీరాన్ని ఇంకెంత నలగొట్టుకోవాలో మేము వాక్యం నేర్చుకునేటప్పుడు దైవజనుల దగ్గర మీకు ఇంక ఇలాంటి మెత్తని దిండులు వేశారు మెత్తని దిండులు ఇలాంటి స్మూత్ నేల కూడా ఉండేది కదా అక్కడ బోరబండలో గరుకు గచ్చు దాని మీద ప్లాస్టిక్ కవర్ వేశాడు మహానుభావుడు ఎలా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే కదిలితే పక్కోళ్ళు కదలకండి వారు కూర్చున్న చోటే అలా కూర్చొని చెప్తుంటే వింటూ ఉదయం నుంచి 10 గంటలకు స్టార్ట్ అయ్యేది 5 గంటల వరకు ఎన్ని గంటలు మించుమించు ఒక 5 గంటలు 6 గంటలు కుర్చీలు లేవు ఉంటే పెద్దోళ్ళకి వేసేవారు అలాంటి మహనీయులకి అంతే మీకంత కష్టం లేదు మెత్తటి పరుపులు కుషన్ ఉన్న కుర్చీలు ఏం వాక్యం వింటానికి కష్టమేముంది అయినా సరే అక్కడక్కడ అవసరం ఉండదు శరీరాన్ని నలగొట్టుకొని లోపరుచుకోవడం అపోస్తలుడైన పౌలు అలవాటు చేసుకున్నాడంట అప్పుడు శరీరం మాట వినడం ప్రారంభించింది శరీరం పైన విజయాన్ని సాధించాడు శరీరం పైన విజయం సాధించిన తర్వాత జరిగే కార్యక్రమం ఏంటంటే ఇక శరీరానుసారంగా ప్రవర్తించడానికి మన వలన కాదు అవదు ఎప్పుడైతే శరీరానుసారంగా ప్రవర్తించలేదో సహోదరుడు చెప్పినట్లుగా మనం దేవుని సంతోషపరిచిన వారిని అవుతాం దేవుని ఆనందింపు చేసిన వారం అవుతాం రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం
ఏడవ వచనంలో నుండి ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమునై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు, అదిగో శరీర స్వభావం కలిగిన వారు ఏం చేస్తారంట, దేవుని సంతోషపరచలేరు. అందువలన ఆత్మస్వభావం కలిగిన వారమై ఆత్మచేత శరీర క్రియలను చంపిన వారమై దేవుని సంతోషపరచగలుగుతాం, దేవుని ఆనందింప చేయగలుగుతాం. ఆదాం దేవుని ఆనందింప చేయలేకపోయాడు. ఆ రోజు భూమి మీద నరులు లేరు. తన స్వరూపంలో తన పోలికలో సృష్టింపబడిన నరుడు ఆదాము. ఇంకా వేరే మాట చెప్పకుండా ఆదాము దేవుని కుమారుడని పరిశుద్ధాత్మ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన పోలిక తమ స్వరూపం కలిగి సృజింపబడిన నరును చూసి దేవుడు ఎంతగా ఆనందించాడనంటే, ఇది మంచిది అన్నట్టు దేవుడు చూశాడు. ఈ మంచిదిలో ఒక కొరత ఉంది, అదే సాటి అని సహాయం. ఆ కొరత కూడా తీర్చాలని ఆదాముకు సాటి అని సహాయాన్ని కూడా ఏర్పాటు చేసేసాడు. చెట్టు ఉంది, చెట్టు చుట్టూ తిరుగుతాడు 100 సంవత్సరాలు. ఏనాడు నిత్య జీవం కావాలనే వాంచ కోరిక రాలే మనిషికి, రాలే. లోకానుసారంగా మాట్లాడి ఈ పండు ఎలాగుంటుంది ఆ పండు ఎలా చూడొచ్చు కదా, మంచి చెట్లు తెలియనిచ్చే వృక్ష ఫలం దగ్గరికి వెళ్తాడు, దాన్ని చూస్తాడు, ముట్టుకోడు, పక్కకు వచ్చేస్తాడు. కానీ దాన్ని తినాలని కోరుకుండా ఉంటుంటుంది, కాబట్టే అవచేత ప్రేరేపడ్డాడు. అందువలన శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచనేరారు. ఆదాములాగా ఓడిపోకుండా ఉండాలనంటే జీవవృక్షంలో మీద హక్కు కలిగిన వారై దేవుని కృప వలన దానిని భుజించాలనంటే శరీరాన్ని జయించవలసిన అవసరం ఉంటుంది. మొదటగా లోకాన్ని జయించాలి, రెండవది శరీరాన్ని జయించాలి. శరీరాన్ని జయించాలి. శరీరం మాట ఎప్పుడూ వినకూడదు, ఎప్పుడూ వినకూడదు. అంత అవకాశం ఏమైనా అవసరం లే. అందుకే అపొస్తలుడైన పౌలు ఎంత ఎలా తీసిపడేసాడనంటే, శరీరాన్ని దానికేం మనం రుణస్థులం కాము అన్నాడు అంతే.